అండ్ మనం కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం బికాస్ విజయ్ మన మన వాళ్ళందరికీ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ లైక్ ఆ లైన్స్ అనేవి లేవు, ఆ బోర్డర్స్ అనేవి లేవు. లేవు, అయిపోయింది బోర్డర్స్. ఇప్పుడు ఇదివరకు మన పాతకాలంలో తీసుకుంటే రామారావు గారు కానీ వీళ్ళు అక్కడ అప్పుడు సావిత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా తమిళ్లో చేసేవాళ్ళు, తెలుగులో చేసేవాళ్ళు, కన్నడలో చేసేవాళ్ళు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్యాన్ ఇండియాలాగా అయిపోయింది. ప్రతి సినిమా డబ్బింగ్ చేసేసి డబ్ చేసేసి దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం త్రిబులర్ తీసుకోండి, తమిళ్ కానీ కన్నడ కానీ హిందీ కానీ అన్ని ఆల్ లాంగ్వేజెస్లో వెళ్ళి బ్లాక్ బస్టర్లు కొట్టేసింది. పుష్ప కూడా అంతే సేమ్. రీసెంట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి మరి కాంతార సినిమా ఏంటి అంతే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వీళ్ళు మనవాళ్ళు కాదు మనవాళ్ళు అనేది అలా ఉండదు. డెఫినెట్గా అందరిని ఆదరిస్తారు. డెఫినెట్గా విజయ్ కొంచెం మా ఇక్కడ కూడా చాలామంది విజయ్ సినిమాలు రిలీజ్ అయ్యేంత ముందు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అక్కడైతే ఇంకా ప్రపంచమే. తమిళనాడులో అయితే కనుక డెఫినెట్గా ఈ సినిమా ఒక ప్రపంచం ఇక్కడ కూడా ప్రపంచం సృష్టించింది. ఎందుకంటే చేసిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, అందరూ తెలుగు టచ్ ఉంది. తెలుగు టాలీవుడ్ శరత్ కుమార్ తెలుసు, జయశోద గారు తెలుసు, కిక్షామ్ తెలుసు, నేను, ప్రభు గారు, ఖుష్బు, ఇలా రష్మిక మందన అమ్మాయి తను హీరోయిన్, సాంగ్ సూపర్ హిట్ తమన్ను మ్యూజిక్, అంటే అంత తెలుగులాగా మీరు చూస్తే అసలు మీరు ఈ తెలుగులోనే మొత్తం చేశారనే ఫీలింగ్లోనే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ టూ లాంగ్వేజెస్ మనోళ్ళ కదా అంతా. కరెక్ట్ కరెక్ట్. తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు అచ్చమైన తెలుగు డైరెక్టర్ అనిపిస్తూ ఉంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆయన క్లారిటీ అండి ఇంపార్టెంట్. అతనికి ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు, ఏ చిన్న విషయంలో కూడా అసలు కాంప్రమైజేషన్ ఉండదు. ఏ సెట్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా కూడా పర్టికులర్ నెక్స్ట్ షాట్లో కూడా అక్కడే ఉండాలి. అది అంత పర్టికులర్గా చూస్తారు. నేను ఇంతవరకు అట్లాంటి డైరెక్టర్ నేను చూడలేదు నా సినీ కెరియర్లో. ఇట్స్ వెరీ పర్ఫెక్షన్గా, ప్రతీది పర్ఫెక్షన్ కావాలి అని చూస్తూ ఉంటాను. రైట్, టైం పట్టినా కూడా ఆ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చూసే వాళ్ళు ఉంటే వంశీ గారు అండ్ దిల్ రాజు గారు కూడా. దిల్ రాజు గారు వెరీ పర్టికులర్ అబౌట్ ఫిలిం, ఆడియన్స్ కి నచ్చుతుంది. హీ నోస్. నేను వంశీతో ఫస్ట్ టైం దిల్ ఈ ప్రొడక్షన్లో ఫస్ట్ టైం. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నా. అది తమిళ్లో ఫస్ట్ టైం, వంశీ గారితో ఫస్ట్ టైం, దిల్ రాజు గారితో ఫస్ట్ టైం. ఓకే. అంటే ఇప్పుడు శంకర్ ఫిల్మ్ కూడా నేను ఉన్నాను దాంట్లో, రామ్ చరణ్ దాంట్లో. లవ్లీ. అది అది చాలా పెద్ద గ్యాట్. అది ఇది ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఫిల్మ్ లెక్క రాకు ఇప్పుడు. అంటే 2023 అంతా మీదే అన్నమాట. అయితే చేసుకుంటే వెళ్తున్నాయి, ఏ ఉంటుంది సరదాగా అలా హ్యాపీగా వెళ్తూ ఉంటాం. సో నాకు రాజుగారిని చూస్తే నేను అనుకున్నాను అంటే అంత ముందు రాజుగారు అని బట్టి అన్ని అన్ని పర్టికులర్గా ఉంటుంది. ప్లానింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలన్నా ఇది ఎందుకు అని అడగడం నేను చూశాను. ఎంత ఖర్చు అయినా ఎంత ఇదైనా సరే ఇక దానికి వెనకడ్డ అనమాట. ఎందుకంటే ఆ వాల్యూ ఆ ప్రొడక్షన్ ఇప్పుడు హీరో వాల్యూ కానీ వంశీ తీసే విధానం కానీ ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలన్నా కూడా ఇంతవరకు ఇది ఎందుకు అని కూడా అడగలేదు. వచ్చిన నేను అడిగాను రాజుగారు ఏంటి బడ్జెట్ మామూలుగా అవ్వట్లేదు ఏంటంటే నేను ఊరిని నాకు భయపడి అనేవాడు నేను. శ్రీ అంతే జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము, వాళ్ళు ఇక అది వెళ్తూ ఉంటుంది, ఖర్చు పెట్టాలి తప్పదు. మన రాజుగారు తెలిసిందే ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక చాలా హై బడ్జెట్లోకి ఉంటాయి. కొన్ని కొన్ని చక్కటి లో బడ్జెట్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పెద్ద సినిమాలు పెద్ద రేంజ్లో ఉంటాయి, చిన్న సినిమాలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకెళ్లే విధానం దిల్ రాజు గారిది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కొన్ని అబ్జర్వ్ చేసిందాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. డైరెక్టర్ ఏం కావాలితే అది ఎంత ఖర్చు పెట్టారంటే ఇంకా మనం చెప్పకూడదు అంత అంత ఇది. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా సెట్స్ సెట్స్ విషయంలో కానీ. అసలు ఈ సినిమాకి ఏమనుకుంటారు జనరల్గా అనేప్పటికీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్కి ఇంత అవుతుందా అని అనుకుంటారు కదా. ప్రతిదీ బ్యూటిఫుల్ హౌస్ అండ్ హౌస్ ఎలా ఉంటుంది లోపల, ఒక రిచ్ హౌస్ ఎలా ఉంటుంది, ఆ రిచ్ మ్యాన్ కార్లు ఎలా ఉంటాయి, వాళ్ళ హెలికాప్టర్స్ ఏంటి, వాళ్ళు ఇదేంటి, వాళ్ళు గన్స్, ఇవి అయితే అసలు మామూలుగా కాదు. ఆ రిచ్నెస్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్ వాళ్ళు ఏడీ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి వంశీ దగ్గర సూపర్ అనమాట. అసలు డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతీది కూడా పర్టిక్యులర్ పొద్దున్న కనే పడికి ఎవరి డ్రెస్సు వాళ్ళకి పట్ట షేడ్ అయిపోయి వచ్చేస్తారు. ఫస్ట్ డిజైనింగ్ అంత డిజైన్స్ సెలెక్ట్ చేసేసుకుని వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళకి ఎలా ఉండాలి, ఈ కలర్ ఈ కలర్ ఉండాలి అని అంత పర్ఫెక్ట్గా ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ మూలానే జరుగుతుంది. అంటే ఆయన చాలా అంత ఖర్చు పెట్టే దిల్ రాజు మూల నాకు జరుగుతుంది అంతే కదా. అండ్ దిల్ రాజు గారు వంశీ గారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా సినిమాలు చేశారు కదా ఆల్రెడీ బ్యానర్లో.